గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బందికి నిత్యావసర సరుకులు మరియు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దని, సిబ్బంది ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. అలాగే గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావద్దని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్ మరియు రాష్ట టీఆర్ఎస్ నాయకులు మద్దుల శ్రీనివాసరెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. అన్న అక్కడిక్కడ గదలకూరు చేయాలి మధ్యలో ఒక 5 నిమిషాలు అయితే వెళ్ళిపోండి కొంచెం లోపల పోతావా? దాని కొరకు మన దగ్గర కార్డు కానీ ఆధార్ కానీ ఏది లేకుండా వలస కార్మికులు వేరే రాష్ట్రాల నుండి వచ్చి మన దగ్గర పనిచేసే వాళ్ళకి మన మున్సిపాలిటీ నుండి ఇప్పటివరకు 500 క్వింటాల్ పంపిణీ చేయడం జరిగింది. అది కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా 980 మందికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కార్డు ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యము, ఆయన 1500 మన మున్సిపాలిటీ సిబ్బంది కూడా రోజు కూడా మన వాళ్ళు సెలవు పెట్టకుండా ప్రతి ఒక్కరు మన మున్సిపాలిటీకి పారిశుద్ధ్య విషయంలో కానీ బ్లీచింగ్ కానీ పౌడర్ కానీ అన్ని ఏ విషయంలో స్ప్రే చేయడం దాంట్లో కానీ ప్రతి ఒక్కరు మీరు శ్రమ మీ శ్రమని మన మున్సిపాలిటీకి అందిస్తున్నారు కాబట్టి మన మున్సిపాలిటీ నుండి కూడా మన వైస్ చైర్మన్ కానీ మన కౌన్సిలర్స్ అందరూ కలిసి మన మున్సిపాలిటీ సిబ్బంది కూడా ప్రతి ఒక్కరికి బియ్యం కానీ పప్పు కానీ ఏది కానీ ఉంది ఇవ్వాలని నిర్ణయం తీసుకొని మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అందుకోసమే ఈరోజు మనం అందరం కలిసి రాష్ట్ర పరిషాదం ప్రకటించినటువంటి ఆదేశాలు ఉన్నా కూడా మేము మా యొక్క మన గౌరవ కౌన్సిలర్స్ మన చైర్మన్ గారి ఆదేశాల మీద వారందరూ బాగా కష్టపడి పనిచేస్తున్నారు. మనకు రోజువారీగా ఇటువంటి కష్ట సమయంలో అందరికీ ఉపయోగపడేటువంటి వ్యక్తులు శ్రామికులు కాబట్టి వారి జీతం కట్ చేయరు సార్. ఒకవేళ ప్రభుత్వం కట్ చేయమంటే మీ అందరూ కూడా పరిష్కారం కానీ మీరు పూర్తి వేతనాలు వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్పడం వల్ల మేము పూర్తిగా వేతనాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దాదాపు ఇప్పటివరకు ఒక 500 క్వింటాల బియ్యాన్ని దాదాపు 4000 పైన రైతులకు మందికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా 980 మందికి కూడా బాగుంటుంది ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతమంది ప్రకటన చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా రావడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క రైస్ బ్యాగ్ ఒక్కొక్కరికి 25 కిలోల చొప్పున కౌన్సిలర్ గారు, తర్వాత 12వ వార్డు కౌన్సిలర్ గారు కూడా ఇద్దరు వేరే డోనర్స్ దగ్గర కలెక్ట్ చేసినటువంటి శానిటైజర్స్ మనం రోజువారీగా మీరు ఇంట్లో నుంచి బయటకు పెట్టుకోండి, మళ్ళీ ఇంటికి రాగానే కొంచెం